అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? మరైతే ఈరోజు వీడియో ఏంటంటే హెయిర్ రిఫ్రిజిరేటర్ అండి. చాలా పెద్ద ఫ్రిజ్ అనమాట ఇది, 712 లీటర్స్ ఫ్రిజ్. దీని గురించి మాట్లాడుకుందాం మనం, ఎందుకంటే నేను ఇంటికి తెప్పించాను కాబట్టి. ఫస్ట్ అయితే దాని గురించి డీటెయిల్స్ అన్నీ చెప్తాను, దాని తర్వాత మన ఇంట్లో టెక్నీషియన్ వచ్చి ఓపెన్ చేసి చూపించేది కూడా, ఆ వీడియో కూడా చూపిస్తాను. ఓకేనా? అసలు దీని సంగతి ఏందో మాట్లాడుకుందాం పదండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి ఎప్పట్లాగే మన వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసి చూడండి. ఇంకా మీకు నచ్చింది అనుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. పదండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఇంకో విషయం అండో, ఈ ఫ్రిజ్కి సంబంధించిన లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా కామెంట్ బాక్స్లో కూడా ఇస్తానండి. వీడియో అంతా చూశాక అసలు దీని సంగతి ఏందో చూద్దాం అని అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే ఆ లింక్ మీద క్లిక్ చేయండి. మీరు సైట్లోకి వెళ్తారు, అక్కడ ఇంకా డీప్గా అన్ని డీటెయిల్స్ చూడొచ్చు అనమాట. ఓకేనా? ఇదిగో చూడండి, ఇది హెయిర్ రిఫ్రిజిరేటర్ అనమాట. 712 లీటర్స్, ఒక పెద్ద సైజు కబోర్డ్ లాగే ఉంటుందండి. మనకి గబుక్కని చూస్తే అది ఫ్రిజ్ అనుకోరనమాట, అంత పెద్ద సైజు అది. నాకైతే బాగా ఫ్రీగా ఉండాలి, కంఫర్ట్గా ఉండాలి అని చెప్పేసి నేను పెద్ద ఫ్రిజే ప్రిఫర్ చేశాను. చాలా సంవత్సరాలు పాత ఫ్రిజ్ వాడేనులేండి నేను, పెళ్ళైనప్పటి నుంచి ఒకటే ఫ్రిజ్ అనమాట, అస్సలు మార్చలేదు. ఎందుకంటే అది మా తాతయ్య కొనిచ్చాడు కాబట్టి. ఈ హెయిర్ అనేది మేడ్ ఇన్ ఇండియా అండి. ఈ కంపెనీ ఇండియాలోనే ఫ్రిజ్లను తయారు చేస్తుంది, కానీ చైనా టెక్నాలజీ అనమాట. ఒకప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్ అప్పుడు అన్ని చైనా నుంచే అక్కడే తయారై ఇక్కడికి దిగు ఇక్కడకి ఇంపోర్ట్ అయ్యేది అనమాట. కానీ ఇప్పుడు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇండియాలోనే కంపెనీ ఉంది, నోయిడాలో ఉంది అనమాట. అక్కడ తయారు చేసి మనకి ఇండియా మొత్తం సప్లై అవుతుంది కాబట్టి మనకి ఇంతకుముందు కన్నా తక్కువ రేటుకే వస్తుంది. ఫ్రిడ్జ్ అయితే ముందు రోజు డెలివరీ అయిందండి, పక్క రోజు టెక్నీషియన్ వచ్చాడు. అంటే మనం ఓపెన్ చేయకూడదు అనమాట, వాళ్ళు ఓపెన్ చేస్తేనే దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు ఏదైనా చేసుకుంటారు కాబట్టి వాళ్ళు వచ్చేదాకా మనం ఓపెన్ చేయకూడదు. సౌర్యబాబును ఓపెన్ చేయకుండా కంట్రోల్ చేయడానికి నాకు చాలా కష్టమైంది అనమాట. వాడు కొత్త వస్తువు వస్తే ఏది ఆగలేడు, గబ 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 ఇప్పేయాలి. ముందైతే నేను మీకు పిక్చర్స్ లో చూపిస్తాను, ఎందుకంటే బాగా అర్థమవుతుంది. తర్వాత లైవ్ గా ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఈ ఫ్రిడ్జ్ కి ఏంటంటే 4 డోర్లు ఉంటాయండి, పైన మధ్యలో వాల్ ఉండదు అనమాట పై ఫ్రిడ్జ్ కి. అందుకే మనకి ఏంటంటే ఒక షెల్ఫ్ లాగా, ఒక బీరువా లాగా, ఒక కబోర్డ్ లాగా ఫ్రీగా ఎంత పెద్ద వస్తువులైనా పెట్టేసుకోవచ్చు అనమాట. అంత స్పేస్ ఉంటుంది, 4 ర్యాక్స్ ఉంటాయి. అసలు మన ఇండియన్ హౌస్ వైఫ్స్కి, ఇండియన్ లేడీస్కి చాలా కంఫర్ట్ అనిపిస్తుంది అనమాట. ఒక్కసారి ఫ్రిడ్జ్ చూసామంటే మాత్రం వదిలిపెట్టం. ఎప్పుడన్నా పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కోవాలని ఆలోచన వచ్చిందంటే మాత్రం హెయిర్ ఫ్రిడ్జ్ అనేది ఒక మంచి ఆప్షన్. ఈ హెయిర్ ఫ్రిడ్జ్లో చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా కంఫర్టబుల్గా ఉండే ఫీచర్ ఏంటంటే పై ఫ్రిడ్జ్ అంతా ఫ్రిడ్జ్ అండి. మామూలుగా మనకి ఫ్రిడ్జ్ అంటే ఏంది, డీప్ ఫ్రీజర్ పైన ఉంటుంది, నార్మల్ ఫ్రిడ్జ్ కింద ఉంటది. మనం కింద కూర్చోనో లేదా కిందకు వంగు అన్ని ఎత్తుక్కోవాలా, పెట్టేటప్పుడు అన్ని దోపాలా, వెనక అలాగే ఉండిపోతాయి, నెలలైనా కానీ అవి వెనక ఉందా లే తర్వాత చూద్దాం అన్నట్టుగా. అలా కాకుండా నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను అనమాట, ఫ్రిడ్జ్ పైన ఉండాలి, డీప్ ఫ్రీజర్ కింద ఉండాలి. మనం కింద కొంగకూడదు, కింద కూర్చోకూడదు, నిలబడుకొని అన్ని చూసుకోవాలన్నమాట. అంటే నాకు కొంచెం బద్ధకం ఎక్కువ అనుకోండి, ఏమనుకోండి తర్వాత సంగతి. ఎప్పుడు అదొక చిరాగ్గా అనిపించేది, బా ఇదేంటి అన్ని లోపల దోపేస్తాము, ఒకదాని మీద ఒకటి పెట్టేస్తాము, అసలు ఎట్టెటో వెళ్ళిపోతాయి, ఆ కింద ఎక్కడుందో కూడా మనం ఎత్తుక్కోవాలంటే ఉదయాన్నే హడావిడిలో కొంచెం చిరాగ్గానే ఉంటుంది కదండి ఎవరికైనా కానీ. అందుకనే నా మైండ్లో ఎప్పుడైనా కానీ కొంటే లేటెస్ట్గా నాకు కంఫర్టబుల్గా ఫ్రిడ్జ్ పైన ఉండాలి, డీప్ ఫ్రీజర్ కింద ఉండాలన్న మైండ్ సెట్ తోటి చాలా సంవత్సరాలు నేను ఫ్రిడ్జ్ కొనలేదన్నమాట. ఆ మోడల్ అనేది రావాలి, ఇంకా అది బాగా కొంచెం రన్నింగ్లోకి వస్తే దాని ప్రాబ్లమ్స్ అన్నీ, స్టార్టింగ్లో కొత్తది అనుకోండి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ తోటి మనకు తొందరగా రిపేర్లు వస్తాయి కాబట్టి ఒక 4-5 ఇయర్స్ జరగాలి. అందుకని చెప్పేసి నేను వెయిట్ చేశాను, చాలా ఓపిక్గా వెయిట్ చేశాను కొత్త ఫ్రిడ్జ్ కొనకుండా. ఇప్పుడైతే ఈ మోడల్ వచ్చి చాలా సంవత్సరాలైంది కాబట్టి ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా నడుస్తుందన్న రివ్యూస్ చూశాను కాబట్టి ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ తీసుకుందామని డిసైడ్ చేసుకున్నాను అనమాట. అంటే హెయిర్ 4 డోర్ ఫ్రిడ్జ్, ఫ్రీజర్ కింద ఉంటుంది, ఫ్రిడ్జ్ పైన ఉంటుంది అన్నమాట. ఈ హెయిర్ ఫ్రిడ్జ్లో ఉండే ఇంకొక మంచి ఫీచర్ ఏంటంటే కన్వర్టబుల్ ఆప్షన్ ఉందండి. కన్వర్టబుల్ జోన్ అనేది కింద ఉంటుంది అనమాట. మనము మామూలుగా ఇండియన్ స్టైల్లో అంటే అన్ని చికెన్లు మటన్లు ఏం డీప్ ఫ్రీజర్లో దోపి పెట్టుకోం కాబట్టి మెయిన్, నేను నాకు అంత పెద్ద ఫ్రీజర్ అవసరం లేదు కాబట్టి కింద ఫ్రీజర్ని 2 పార్ట్స్ చేశారనమాట. ఇటు రైట్ సైడ్ ఉన్న పార్ట్ని మనము కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఫ్రిడ్జ్ లాగా, నార్మల్ ఫ్రిడ్జ్ లాగా. అక్కడ కూడా మనం వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మనకి ఏం కావాలో పైన ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకుంటామో అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. అందుకని మన ఫ్రిడ్జ్ ఎంత పెద్ద ఫ్రిడ్జ్ లాగా
83% మనకు ఫ్రిజ్ ఉంటుంది, మిగతా కొంత భాగం మాత్రమే ఫ్రీజర్ ఉంటుంది అనమాట. లేదు మనకి చాలా ఉన్నా ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టాల్సినవి అనుకున్నప్పుడు మళ్ళీ మనం మార్చుకోవచ్చు, కన్వర్ట్ చేసుకోవచ్చు, కింద పార్ట్ 2 పార్ట్స్ ఫ్రీజర్గా వాడుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ కూడా చాలా నచ్చిందండి, ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లోనే ఎక్కువ వాడతాం కాబట్టి కింద డీప్ ఫ్రీజర్ అనేది వేస్ట్ అయిపోతుంది అన్న ఆలోచన కూడా నాకు ఇంతకుముందు ఉండేది. ఇంతకుముందు 2-డోర్ ఫ్రిడ్జ్లో పెద్ద బీరువాలాగా ఉంటుంది, కానీ ఒక సైడ్ మొత్తం ఫ్రీజరే ఉంటుంది, ఒక సైడ్ మాత్రమే ఫ్రిడ్జ్ ఉంటుంది అనమాట. మధ్యలో పెద్ద వాల్ పైన నుంచి కింద దాకా అడ్డం ఉంటుంది, మనం పెద్ద పెద్దవి పెట్టుకోలేము. చూడ్డానికి పెద్ద బీరువాలాగా ఫ్రిడ్జ్ ఉంటుంది కానీ మనకు అంత కంఫర్టబుల్గా ఉండదు అనమాట. అందుకనే నేను చూడడము కొనకుండా వెనక్కి వచ్చేయడము నచ్చక అలా చేస్తూ ఉండేదాన్ని. అప్పుడప్పుడు వెళ్ళినప్పుడల్లా చూసేదాన్ని ఏదో ఒక వస్తువు కొనడానికి, కానీ కొనాలనిపించేది కాదు, ఇది వేస్ట్ అవుతుంది మనకి అనిపించేది అనమాట. కానీ ఈ హెయిర్ ఫ్రిడ్జ్లో మాత్రం పైన అంతా ఫ్రిజ్జే, ఎక్కడ వాల్ అనేది అడ్డం ఉంటుంది. అందుకని మనం ఎంత పెద్ద గిన్నెలు అయినా కానీ కంఫర్టబుల్గా లోపలికి పెట్టేసుకోవచ్చు అనమాట. మనకి కనపడకుండా వెనక్కి వెళ్ళిపోవడం అనేది ఉండదు. 4 ర్యాక్స్ ఉంటాయి, ఎన్ని పెట్టినా కానీ మనకి ఏమి స్పేస్ అయిపోవడం అనేదే ఉండదు అనమాట. ఒక 10 మంది మనుషులు ఉన్న వాళ్ళకు కూడా ఈ ఫ్రిడ్జ్ అనేది చాలా బాగా సరిపోద్ది. 4 ఉండే వాళ్ళకైతే ఎక్కువ, మేము 4 అయినా కానీ నేను ఫ్రీగా ఉండాలి నాకు ఫ్రిడ్జ్ అన్న ఆత్రంతో తీసుకున్నాను అనుకోండి, కానీ ఎక్కువ మంది మనుషులు ఉన్న వారికి మాత్రం ఇది చాలా కంఫర్టబుల్ అనమాట. ఇంకా కింద ఫ్రిడ్జ్ అంటే కింద పార్ట్ ఫ్రీజర్లో ఒక పార్ట్ని మనం కన్వర్ట్ చేసుకొని మామూలు ఫ్రిడ్జ్గా కూడా మార్చుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇది చాలా బాగుంది కదా. ఈ ఆప్షన్ చూసే నేను ఈ ఫ్రిడ్జ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఏ ఫ్రిడ్జ్ని అంటే హెయిర్ అనే ఫ్రిడ్జ్ని. ఎవరు సపోర్ట్ లేకుండా బాక్స్ అయితే ఇప్పేస్తూ ఉన్నాడండి ప్యాకేజ్ టెక్నీషియన్. రమణ హెల్ప్ చేస్తానన్నా కానీ అవసరం లేదు సార్, మాకు అలవాటేను, ఎంత పెద్ద పెద్ద అయినా నేను ఒక్కడిని తీసేస్తానని చెప్పేసి ఒక్కడే చూస్తున్నాడు అనమాట. ప్రతి స్టెప్లో చెక్ చేసుకుంటారు ఎక్కడ ఏమన్నా డ్యామేజ్ ఉందా ప్యాకేజ్ దగ్గర నుంచి లోపల నుంచి అనమాట. ఈ బాక్స్ ఏంటంటే కాటన్ బాక్స్, ఇప్పడానికి కుదరదు కాబట్టి కత్తి పెట్టి కోసేసి ఓపెన్ చేస్తారనమాట. ఓపెన్ చేస్తున్నాడు కత్తి పెట్టి. టెక్నీషియన్ మొత్తం ప్యాకేజ్ ఇప్పేశాడు. ఫ్రిడ్జ్ అయితే చూడండి ఇట్లా ఉందన్నమాట, ఒక పెద్ద బీరువా లాగా ఉంటుంది, అంటే ఒక పెద్ద కబోర్డ్ లాగా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా కంఫర్ట్, మీకు చాలాసార్లు చెప్తున్నాను. దీనికి సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొన్నా కొనకపోయినా ఇంత పెద్ద ఫ్రిడ్జ్, దీని ఫీచర్స్ ఏంటి, ఇంకా టెక్నికల్గా దీని విషయాలు ఏంటి అని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి లింక్ మీద క్లిక్ చేయండి. ఇంతకుముందు చెప్పలేదు కదా మీకు, దీని కాస్ట్ అయితే 1,50,000 అండి. ఈ రోజు రేపు ఎల్లుండి అట్లా టైంను బట్టి అటు ఇటు మారుతూ ఉంటుంది, మేము తెచ్చుకునే టైంకి 1,50,000 అనమాట. ఓకేనా, చూడండి చుట్టూ చెక్ చేసుకుంటున్నాడు, ఓపెన్ చేసి ఏమన్నా చిన్న చిన్న డ్యామేజ్లు ఉన్నాయా, ఏమన్నా సొట్టలు ఉన్నాయా, ట్రాన్స్పోర్ట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, ముందు బయట వైపు చెక్ చేశాడు, మనల్ని కూడా చెక్ చేయమన్నాడు అనమాట. కిచెన్లోకి దీన్ని పంపించాలి కాబట్టి కిచెన్లో ఉండే గిన్నెలు అవి ఇవి మొత్తం బయటకు తీసుకొచ్చాను అడ్డం లేకుండా ఉండడం కోసము. చూశారు కదా, ఇంకా అయితే ఓపెన్ చేయలేదు, జస్ట్ ఇప్పుడు ఓపెన్ చేస్తాడు చూడండి. ముందు చెక్ చేసుకోవడమే ఇంపార్టెంట్ అనమాట, టెక్నీషియన్ చేస్తాడు మనము చేసుకోవాలి. కింద అది ఉంది కదా, దాన్ని తీయడం కోసం ఫ్రిడ్జ్ని పక్కకు నెడుతున్నాడు. నాకేమో టెన్షన్ వస్తుంది ఎక్కడ కింద పడేస్తాడా అన్నట్టుంటే, కానీ వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ కదండి, వాళ్ళు రోజుకి ఎన్ని ఫ్రిడ్జ్లో డెలివరీ చేస్తారు, ఏ హెల్ప్ లేకుండా అతనే మొత్తం తీసేసి పక్కన పెట్టేశాడు అనమాట. రమణ జస్ట్ ఊరికే కాలుతో పక్కకు లాగాడు, ఏమైనా అవసరం అవుతుందేమోనని ముందే షార్ట్ వేసుకొని రెడీ అయినాడు అనమాట. రమణకి ఎంత ఇంట్రెస్ట్ అంటే ఇంట్లో ఏ పని చేస్తున్నా కానీ వాళ్ళతో పాటు నేను పక్కన నిలబడతా కానీ దూరంగా నేను ఊరిని ఆర్డర్ చేయడం వరకే రమణ మాత్రం ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళతో ఈక్వల్గా పనిచేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడనమాట. చూసారు కదా, వెనక వైపు అయితే ఇలా ఉంది. అందరూ నన్ను నువ్వు ఓపెన్ చేయి, నువ్వు ఓపెన్ చేయి, రిబ్బన్ కటింగ్ చేయి అని చెప్పేసి పిల్లకాయలు రమణ అందరూ చెప్తున్నారనమాట. ఏం అవసరం లేదురా, రిబ్బన్ కటింగ్ లేదు, ఏం లేదు, మీరే చేయండి అని చెప్పాను. అంటే నేను రెడీ అవ్వలేదనమాట, అందుకని చెప్పేసి రమణనే ఓపెన్ చేశాడు. చూసారా ఎంత పెద్దగా ఉందో, 4 డోర్ అనమాట. పై ఫ్రిడ్జ్లో చూసారా ఎక్కడ మధ్యలో అడ్డం లేదు, మొత్తం పొడుగ్గా అన్ని ర్యాక్స్ అనమాట. ఇప్పుడు ఎవరికి కూడా అడ్డం లేకుండా తీస్తాడులేండి, చూపిస్తాను మీకు. కింద డోర్స్ 2 ఉన్నాయి కదా, ఇటు రైట్ సైడ్ది మనం కన్వర్ట్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్గా మార్చుకోవచ్చు. ప్రస్తుతానికైతే 2 డీప్ ఫ్రీజర్గా పనిచేస్తాయి. మనం వాడుకోవాలనుకున్నప్పుడు అట్లా కావంటే అట్లా, ఇట్లా కావంటే ఇట్లా మార్చుకోవచ్చు అనమాట. చూసారు కదా, డోర్కి కూడా చాలా ర్యాక్స్ వచ్చాయి. అతను ఏంటంటే లోపల ఉన్న పేపర్లు అన్నీ లాగేయాలండి, ఒక్క ప్లాస్టిక్ పేపర్ కూడా ఉంచొద్దు అని అన్నాడు.
సరే లాగే నాకెందుకు పని, నువ్వే లాగే అని చెప్పాను. ఇదంతా ప్రాసెస్ జరుగుతున్న క్రమంలో నాకైతే మైండ్ లో మాత్రం రీల్స్ తిరుగుతా ఉన్నాయన్నమాట. బిజీ బిజీగా ఒక పక్క అన్బాక్సింగ్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, ఎక్కడ పెట్టాలి ఏంది, రకరకాల ఇంట్లో డిస్క్ అంతా ఉంటుంది, హడావిడి ఉంటుంది కదా. టెక్నీషియన్ వచ్చి ఓపెన్ చేస్తున్నాడు, కానీ నాకు మైండ్ లో మాత్రం ఇంకొక టాపిక్ రీల్స్ తిరుగుతుంది అనమాట. అదేంటి అనేది నేను మళ్ళీ చెప్తాను, లాస్ట్ లో చెప్తాను. ఇప్పుడు ఏంటంటే దీనికి సంబంధించిన లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఇస్తాను. ఇష్టమైన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కొనుక్కోవచ్చు. ఓకేనా? ఇందాక మైండ్లో రీల్స్ తిరుగుతున్నాయి అని చెప్పాను కదా, అదేంటంటే ఇది కొనాలనుకుని చూసినప్పుడు కూడా డిస్కషన్ ఏంటంటే ఇది చైనా టెక్నాలజీ కదా, ఎందుకు కొనాలి, మనం చైనా వస్తువులు మానేసి 10 ఇయర్స్ అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు మనం చైనా వస్తువుకి టెంప్ట్ అవుతున్నాము అని చెప్పి చాలా డిస్కషన్ అనమాట. మా ఇంట్లో అందరు జాతీయవాదం అనమాట. 10 ఇయర్స్ నుంచి చాలా మార్పు, చైనా వస్తువులు ఏమి వాడము, వీలైనంతవరకు ఇండియాలో తయారైనయే వాడేటట్టు చూస్తాం. ఇంకా తప్పదనుకుంటే చైనా కాకుండా ఏ కొరియన్ కంపెనీనో ఏ జపాన్ కంపెనీనో ఏవో ఉంటాయి కదా రకరకాలు, అట్లా చూసుకుంటామే కానీ చైనా వస్తువులు మానేసి చాలా సంవత్సరాలైంది. కానీ చిన్న చిన్న వస్తువులు మాత్రం తప్పదు ఇంకా కొనాలా అనుకున్నాయి కొనాలన్నమాట. పెద్ద పెద్ద వస్తువులు కొనడం మాత్రం ఎక్స్పెన్సివ్ మాత్రం మానేసాం చాలా సంవత్సరాలైంది. ఇది కొనేటప్పుడు కూడా ఎంత డిస్కషన్, ఎన్ని రోజులు మాట్లాడుకున్నామో నేను రమణ, అసలు కొందామా వద్దా కొందామా వద్దా. చైనా వాడు తెలివితేటలు ఏంటంటే ఇండియన్స్కి ఎట్లా కంఫర్ట్గా ఉంటే, ఎంత స్పేషియస్గా ఉంటే వస్తువులు కానీ ఏదైనా, ఇప్పుడు ఫిజ్ కాబట్టి స్పేషియస్గా ఎలా ఉంటే బాగుంటుంది అనేది చాలా డీప్గా స్టడీ చేసి తయారు చేస్తాడనమాట. అంటే ఇండియన్స్ చూడగానే టెంప్ట్ అయిపోయేటట్టు. మనం ఫ్రిడ్జ్లో ఫుల్ దోపుతాం కదా, దానికి తగ్గట్టుగా స్పేస్ అది ఉండాలి కదా, దానికి తగ్గట్టుగానే తయారు చేస్తాడనమాట. అందుకనే మనం చూడగానే దానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతాం. అట్లాగే అట్రాక్ట్ అయ్యానమాట. ఫైనల్గా కొనేసాము, నచ్చ చెప్పుకొని కొనేసాము. ఇంటికి వచ్చేసింది ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ తీస్తున్నంతసేపు ఇది ఇంకొక 10 ఏళ్ళు పనిచేస్తుందో 20 ఏళ్ళు పనిచేస్తుందో, అంటే ఊరికే తమాషాకేం మార్చాం కదా ఫ్రిడ్జ్. ఇప్పుడు చాలా పెద్ద ఫ్రిడ్జ్ వచ్చేసింది, ఊరికే మార్చము, చీటికి మాటికి మార్చే వస్తువు కూడా కాదు. ఇది ఎప్పుడు కళ్ళ ముందు కనిపిస్తూ ఉండే వస్తువు, కిచెన్లో పొద్దున్న లేచి వాడే వస్తువు. ఎందుకు చైనాది తీసుకోవాలి అనేది నాకు రీల్స్ తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఫైనల్గా లాస్ట్లో ఏమనిపించిందంటే నో, నేను కూడా టెంప్ట్ అవ్వడమైంది, ఇంత గట్టిగా ఉన్న నేనే టెంప్ట్ అవ్వడమైంది. ఏం చిన్న వస్తువు కాదు, 50,000 రూపాయల చిల్లర అనమాట అది. అంత ఎక్స్పెన్సివ్ వస్తువుని ఎందుకు కొంటున్నాను నేను? ఏదో 5,000 10,000 లోపల అయితే ఓకే, కొద్ది రోజులు వాడతాము, పక్కన పెట్టేస్తాము, వాడతామో వద్దా తర్వాత సంగతి అని నాకైతే అస్సలు మనసు ఒప్పుకోలేదనమాట. ఇంకా అప్పుడు రమణకు చెప్పాను, నాకు ఎందుకు ఇట్లా పీకుతా ఉంది, ఇంకా దాన్ని చూసినప్పుడల్లా నాకు ఆ ఫీలింగ్ వస్తూ ఉంటుంది, నాకైతే రిటర్న్ ఇచ్చేయాలనిపిస్తుంది అని. ఇంకేముంది, టెక్నీషియన్ అన్నీ ఇప్పేశాడు, అన్నీ లాగేశాడు. ఇంకప్పుడు మళ్ళీ అడిగాం టెక్నీషియన్ని, ఏంటి బాబు మాకు ఇట్లా రిటర్న్ ఇవ్వాలనిపిస్తుంది, మాకు వద్దనిపిస్తుంది అని చెప్పంటే, ఏం పర్వాలేదండి, మళ్ళీ నీట్గా ప్యాక్ చేసేస్తాము, మీరు రిటర్న్ పెట్టేసేయండి, 1 వీక్ లోపల వచ్చి తీసుకెళ్ళిపోతారు, ఏం పర్వాలేదు, మీకు మనీ రిటర్న్ వచ్చేస్తుంది, దాంట్లో ఏం ఆలోచించేది ఏం లేదని పాపం భలే మంచిగా చెప్పాడు. నాకు కూడా తెలుసు కదా 10 డేస్ లోపల మనం రిటర్న్ చేసేయచ్చు, మనకి బుక్ చేసిన ఏదైనా కానీ. ఇంకా అతను కూడా ఏం పర్వాలేదు, ఎక్కడ ఏమి ఇబ్బంది పెట్టరు, మీకు మనీ బ్యాక్ వచ్చేస్తుంది అని చెప్పారనమాట. ఫైనల్గా నాకు అట్లా డిసైడ్ అయిపోయి ప్యాక్ చేసి దాన్ని రిటర్న్ పెట్టేశాక అప్పుడు ఊపిరి పీల్చుకున్న, అమ్మయ్యా ఎట్లా గట్ట నేను రిటర్న్ పంపించగలిగాను, గట్టిగా మనసు చేసుకొని 10 రోజులు దాటిపోతే మనకు రిటర్న్ ఇచ్చే ఆప్షన్ పోతుంది అనమాట. తర్వాత ఆలోచించి కూడా ఏం లాభం లేదు, కానీ పోనీలే తొందరగానే డెసిషన్ తీసుకున్నాను అని చెప్పేసి అలా ఆ ఫ్రిడ్జ్ని మళ్ళీ ప్యాక్ చేసి రిటర్న్ పంపించేశాను. ఇప్పుడు నేను ఫైనల్గా దాన్ని రిటర్న్ పంపించేశాక ఏం ఫ్రిడ్జ్ కొనాలనేది మళ్ళీ స్టడీ చేస్తాను. మళ్ళీ స్టడీ చేసి చైనాకు సంబంధం లేకుండా ఏం ఫ్రిడ్జ్ అయితే సేమ్ ఫీచర్స్తో వస్తాయనేది మళ్ళీ స్టడీ చేసి మళ్ళీ ఇంకొక ఫ్రిడ్జ్ కొనడానికి ప్రిపేర్ అవుతున్నాను అనమాట. ఓకేనా? ఇప్పటికైతే ఈ వీడియో చూడండి, ఇంకొక ఫ్రిడ్జ్ ఇంటికి వచ్చేసాక మీకు మళ్ళీ ఆ ఫ్రిడ్జ్కి సంబంధించిన వీడియో మీకు అప్లోడ్ చేస్తాను, కంప్లీట్గా లోపల వస్తువులు పెట్టి కూడా చూపిస్తాను. పర్వాలేదు, మాకు ఏం చైనా టెక్నాలజీ అయితే ఏంది, మాకు ఫ్రిడ్జ్ కంఫర్ట్గా ఉండాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, చాలామంది అలాగే ఉంటారులేండి, ఉంటే మాత్రం చాలా కంఫర్టబుల్ అండి. ఎక్స్పెన్సివ్ థింగ్ అంటే ఎక్స్పెన్సివ్గా ఫ్రిడ్జ్ బాగా పెద్దదిగా కొనాలంటే మాత్రం చాలా స్పేషియస్గా ఉంది. ఓకేనా? అదండి వీడియో నచ్చిందా మీకు, నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి.
ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేద్దాము. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.